అవిదుష అంటే మూఢుడు అని వర్ణించారు. ఎలాంటి వాళ్ళు వాళ్ళు చూడండి, ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణుని అర్థం చేసుకోలేరు. కృష్ణుని ఎవరు శరణాగతి పొందుతారు చెప్పండి, కృష్ణుడికి ఎవరు సేవ చేస్తారు చెప్పండి. ఎవరైతే కృష్ణుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళే కృష్ణుడికి శరణాగతి పొందుతారు. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సేవ చేస్తున్నాడు అండి, ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే వాడికి అర్థమైంది వీడికి సేవ చేస్తే నాకు ఈ లాభం వస్తుంది అంతే కదా. అలాగే ఒక వ్యక్తి కృష్ణుడికి సేవ చేస్తున్నాడు అండి, ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టి కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. అయితే భగవద్గీతలో 7వ అధ్యాయం 15వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ఎవరు నాకు శరణాగతి పొందరు. శరణాగతి పొందడం అంటే ఏమిటి? ఎవరు నాకు సేవ చేయరు అంటే కృష్ణుడు చెప్తున్నాడు, 4 తరగతుల వాళ్ళు నాకు సేవ చేయరు. ఎవరు వాళ్ళు? నమాం దుష్కృతునో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. 4 తరగతుల వ్యక్తులు నాకు శరణాగతి పొందాలని చెప్పంటున్నాడు. ఎవరా 4 తరగతుల వ్యక్తులు అంటే మూఢులంట, మొట్టమొదటి వాళ్ళు మూఢులు, నరాధములు, మాయ చేత జ్ఞానము అపహరింపబడిన వాళ్ళు, అసురులు. చూడండి, ఈ 4 తరగతుల వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందరు. ఎందుకని పొందరు అంటే వాళ్ళకి కృష్ణుడు ఏమిటో అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు వాళ్ళకి కృష్ణుడు అంటే ఏమిటంటే వాళ్ళ పాపాత్ములు కాబట్టి. చూడండి, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పుకుందాం. అజ్ఞానవశమున దౌర్భాగ్యము వలన నాస్తికులు మరియు నరాధములు శ్రీకృష్ణ భగవానుని శరణు దొచ్చారు. అందువలన దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఆత్మపూర్ణుడయ్యును వివిధ యుగములలో అవతరించి తనకు శరణు చొచ్చి భవబంధముల నుండి బయటపడమని బద్ధజీవులను అడుగుచుండును. చూడండి, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే, చాలామంది అంటుంటారే భగవంతుడు అన్నిసార్లు ఎందుకు అవతరించాలి అని చెప్పి. భగవంతుడు ఎందుకు అన్నిసార్లు అవతరించాలంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదా, అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాడే. కానీ ఈ మూర్ఖుడే అనుకుంటాడు. చూడండి, ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ప్రబోధలో ఒక ఉదాహరణ చెప్తారు. మనకి జైళ్ళు ఉంటాయి కదా, జైళ్ళకి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు లేకపోతే కొంచెం కొంతమంది స్వాములు యోగులు లేకపోతే కొంచెం మంచి మాటలు చెప్పేవాళ్ళందరూ వస్తుంటారు అన్నమాట జైలుకి. వాళ్ళంతా ఎందుకు వస్తారు? జైల్లో ఉన్న వాళ్ళకి ఏమో 4 మంచి మాటలు చెప్పి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళని జైలు నుంచి బయటకు పంపుతామని చెప్పి. కానీ మూర్ఖుడైన వాడు ఏమనుకుంటాడంటే, ఎప్పుడైతే ప్రధానమంత్రి జైలు సందర్శనకు వచ్చాడో వీడు కూడా ఎవడ చేపో కొట్టేశాడు, అందుకే వీడిని కూడా జైలుకి పంపారనుకుంటాడు. అదవుతుంది కదా, వీడు కూడా ఎవరిదో జేబు కొట్టేసి ఉంటాడు కాబట్టి వీడిని కూడా జైలుకి పంపారనుకున్నాడు అనుకోండి, అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందో చెప్పండి. భగవంతుడు ఎందుకు అన్ని అవతారాలు ఎత్తుతున్నాడంటే వీడేమనుకుంటాడంటే భగవంతుడికి ఏదో లోపం ఉంది, లేకపోతే ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు అని. అది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఎందుకు అన్ని రకాలుగా భగవంతుడు వస్తున్నాడంటే ఎన్ని రకాలుగా చెప్పినా వీడికి అర్థం కావట్లే. కాబట్టి మనకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పడానికి ఆయన ఆ అర్థమైనటువంటి రూపాన్ని తీసుకుని వస్తున్నాడు అనమాట. కానీ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏమని వాదిస్తారంటే, ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు అలా. కొన్నిసార్లు మనం భగవంతునికి అభిషేకం చేస్తూ ఉంటాం, అభిషేకం చేసినప్పుడు కొంతమంది మూర్ఖులు వాళ్ళు వాదిస్తుంటారు ఏమనంటే, ఏం అన్ని పాలు, అంత నెయ్యి, అంత వెన్న, అంత తేనె, ఇవన్నీ ఎందుకు వృధా చేయాలి, అదేదో ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టవచ్చు కదా అంటుంటారు చాలామంది. తప్పేముంది, నువ్వు సంపాదించింది ఏదైతే ఉందో అది పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి. రోడ్డు మీద చాలామంది ఉన్నారు అడుక్కునేవాళ్ళు, నువ్వు కష్టపడి సంపాదించావు కదా అది పట్టుకెళ్ళి పెట్టు, అది పెట్టడవాడు. వాడు సంపాదించిన దాంట్లో రూపాయి కూడా తీసుకువెళ్ళి ఎవరికి దానం చేయడు. ఎక్కడైనా అభిషేకాలు జరుగుతుండే అదిగో దేవుడికి ఏమో 2 లీటర్లు పెరుగు ఖర్చు పెట్టారు, 2 లీటర్లు వెన్న ఖర్చు పెట్టారంటే అర్థంది కదా. అంటే వాడి వరకు వస్తేనే, లేకపోతే ఏదైనా తప్పు అన్నమాట. చూడండి, కానీ మూర్ఖుడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు భగవంతుడికి అభిషేకం చేస్తున్నామంటే భగవంతుడికి అవేవో ఆశ కాదు. భగవంతుడికి తేనె తాగాలనో లేకపోతే పెరుగు తాగాలనో లేకపోతే ఏదో చేయాలనో ఆయనకేం ఆశ లేదు, నీ లాభం కోసం భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఒరే మూర్ఖుడా, అది నువ్వు అర్థం చేసుకో. అది భగవంతుని గొప్ప గొప్ప మందిరాలు లేకపోతే గొప్ప గొప్ప అభిషేకాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నారంటే అవి భగవంతుడు ఏదో పాపం ఆకలితో ఉన్నాడని చెప్పి ఆయనకి 54 రకాల చెప్పనుకోగా పెట్టడం లేదు. ఆ విధంగా చేస్తే మనం ఉద్ధరింపబడతామని ఇది మనం అర్థం చేసుకోవాలి.
మనం ప్రచారం చేసే దేనికోసం అంటే భగవంతుని ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, జనాన్ని ఉద్ధరించడానికి. మనకి భగవంతుడి సేవ అవసరం, భగవంతుడికి మన సేవ అవసరం లే. కాబట్టి ఈ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలంటే భగవద్గీత చదవాలి. చూడండి, కానీ ఏ భగవద్గీత చదవాలి? భగవద్గీత యథాతథం చదవాలి. యథాతథం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని యథాతథంగా చెప్పేటువంటి దాన్నే భగవద్గీత యథాతథం అంటారు. లేకపోతే కొంతమంది మూర్ఖులు చూడండి, ఎక్కడైతే కృష్ణుడు, ఉదాహరణకి ప్రబోధలోరు అంటారు, కృష్ణుడు ఒక దగ్గర చెప్తాడు, ఏమంటాడు కృష్ణుడు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయితాత్మనః అని చెప్పంటాడు. ఎవరైనా భక్తితోటి పత్రం కానీ పుష్పము కానీ ఫలము కానీ, తోయం అంటే నీరు కానీ, భక్తితో నాకు అర్పిస్తే నేను దాన్ని తింటాను అశ్నామి అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. ఒక గొప్ప పండితుడు దానికి వ్యాఖ్యానం రాస్తాడు కింద, ఏమనంటే కృష్ణుడు ఏదో చెబుతాడు కానీ ఆయన తింటాడా అని చెప్పి రాస్తాడు కింద. అది ఎందుకు మళ్ళీ మధ్యలో కృష్ణుడు ఒరే నాయన నేను తింటాను రా నాకు పెడితే అని చెప్పి అంటుంటే మధ్యలో వీడు ఎవడో దూరి ఆ ఊరికి ఏదో చెప్తారు కానీ కృష్ణుడు ఎక్కడ తింటాడు అని నాకు ఇవ్వండి నేను తింటానని చెప్పి అంటాడు. కాబట్టి భగవద్గీత యథార్థం అంటే అలాంటి వక్ర భాషలు ఏమి ఉండవు. అందుకే భగవద్గీత యథార్థం అనేది అంత ముఖ్యం. యథార్థము అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే బాబు ఇందులో ఏమి మార్చలేదు, కృష్ణుడు ఎలా చెబితే అలాగే మేము చెప్తున్నాం. కృష్ణుడు తింటాను అని చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా కృష్ణుడికి పెట్టండి తింటాడు అని చెప్తున్నాం. అంతేగాని మధ్యలో మళ్ళీ చిన్న మార్కు పెట్టే కృష్ణుడు అలాగే అంటాడు అంత ఉత్తునే, అదంతా కూడా ఊరికే సరదాగా చెప్తున్నాడు, అదంతా మీరేం పట్టించుకోకండి, శుభ్రంగా మీరే తినండి, కృష్ణుడికి పెట్టకండి అని కింద భాష రాయకూడదు. కానీ భారతదేశంలో గొప్ప గొప్ప పండితులుగా చలామణి అయిన వాళ్ళందరూ కూడా అలాంటి వక్ర భాష్యాలు రాశారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారిగా భగవద్గీత యథాతథము, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి అందించారు అన్నమాట. దానివల్ల ఎంతోమంది పాశ్చాత్య దేశస్తులు కూడా భక్తులయ్యారు. కానీ ఈ ఇతరమైనటువంటి దుర్వ్యాఖ్యానాలు ఉన్నటువంటి భగవద్గీతలు ఏవైతే ఉన్నాయో అవి చదివి ఒక్కడు కూడా భక్తుడు అవ్వరా, ఇంకా నాస్తికులుగా మారిపోయిన వాడు ఉన్నారు కొంతమంది. మీరు బయటకు వెళ్ళి చాలామంది భగవద్గీత ప్రచారం చేస్తుంటారు, భగవద్గీత చదివామని చెప్తుంటారు, కొంతమంది టీవీల్లో భగవద్గీత మీద ప్రవచనాలు కూడా చెప్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివేవు కదా నీకు ఏమర్థమైందని అడిగామనుకోండి, వాడు అంటాడు భగవంతుడు లేడని అర్థమైందంటాడు. ఇంకొకడు అంటాడు నేనే కృష్ణుడు అని అర్థమైందంటాడు. మరొకడు అంటాడు నాకు అందరూ కూడా కృష్ణులాగే అనిపిస్తున్నారు అంటాడు ఒకడు. లేకపోతే ఒకడు అంటాడు భగవంతుడు చనిపోయాడని ఒకడు అంటాడు. లేదా భగవంతుడు ఒక డాక్టర్ అంటే అర్జునుడు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నాడు, కృష్ణుడేమో ఒక మానసిక వైద్యుడు కాబట్టి అర్జునుడికి ఉన్నటువంటి మానసిక సమస్యని కృష్ణుడు కౌన్సిలింగ్ చేయడం ద్వారా తీరుస్తున్నాడని ఒకడంటాడు. చూడండి, ఒకడంటాడు భగవద్గీత అనేది మానసికంగా మనం కృంగిపోయినప్పుడు దాని నుంచి బయటపడడానికి మన బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవడానికి అంటాడు ఒకడు. చూడండి, ఒకడంటాడు భగవద్గీత అత్యున్నతమైనటువంటి వ్యాపార గ్రంథం అంటాడు ఒకడు. ఇదేమిటి, ఇవన్నీ ఎక్కడున్నాయి భగవద్గీతలు? మనకి ఎక్కడైనా మీరు చూసారో లేదో గోడలకి వేలాడదీసి ఉంటుంది గీతాసారము అని చెప్పి, మీరు ఎప్పుడైనా చదివారా? చాలా ఇళ్లలో కనిపిస్తుంది, అందులో రాసి ఉంటుంది అంతా మన మంచిగా. అంతా మనకి మంచిగా అయితే ఇంకా కృష్ణుడు భగవద్గీత చెప్పడం ఏంది, అవసరం ఉందా చెప్పండి? అంతా మన మంచిగా అనుకుంటే అసలు కృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పాలి? అవసరమే లేదు. చూడండి ఎంత దారుణం అంటే గీతాసారం అనే పేరుతో వాళ్ళు ఒక 20-30 పాయింట్లు ఉంటాయన్నమాట, అందులో ఒక్కటి అంటే ఒక్కటి కూడా భగవద్గీతలో లేదు. మీరు నమ్మండి ఒక్కటి కూడా లేదు, ఇంత మోసం. మీరు అనుకోవచ్చు. ఇంకా చూడండి జనం ఎలా తయారంటే మనం బయటకు వెళ్ళి భగవద్గీత పేరు చెప్తే ఎవడికి వాడు నాకు వచ్చనుకుంటాడు, ఎవడికి వాడు నాకు భగవద్గీత వచ్చనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడంటే అలాంటి దుర్వ్యాఖ్యానాలు వినడం ద్వారా చదవడం ద్వారా వాళ్ళ యొక్క మతి భ్రమించిపోతున్నారు. అందుకే శ్రీల ప్రభుపాదులు వారికి భగవద్గీత యథాతథం అనేది ఇచ్చారనమాట. అందుచేత దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి భగవద్గీత యథాతథం. లేకపోతే ఇదిగో ఏమనుకుంటారంటే ఏదో వాడు ఏదో హుండీలో ఒక రూపాయి వేసి తీసుకో రూపాయి, భగవంతుడు ఏదో చాలా ఆకలితో మాడిపోతున్నాడు మనం ఇచ్చిన రూపాయితో అని ఏదో పిపర్మెంట్ పెళ్ళేది కొనుక్కుంటాడు అనుకుంటాడు. ఇది మూర్ఖత్వం, అర్థం చేసుకోవాలి. మన సేవ భగవంతుడికి అవసరం లేదు, మనకి భగవంతుడి సేవ కావాలి. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందుతారు. హరే కృష్ణ.
ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అంటే 30 రూపాయలకి భగవద్గీత కావాలి జనానికి. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏంటంటే సూక్ష్మంలో మోక్షం కావాలన్నమాట. అంటే చవక్గా ఏదన్నా వస్తే కావాలి. ఇప్పుడు మనం 4 నియమాలు పాటించండి, మాంసం తినొద్దు, మద్యం సేవించొద్దు, వ్యభిచారం చేయొద్దు, జూదం ఆడొద్దు, కేవలం భగవత్ ప్రసాదమే తినండి, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం చేయండి, అప్పుడు మీకు భగవంతుడు కనిపిస్తాడు అన్నాం అనుకోండి, ఇదంతా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఇదొద్దనుకుంటారు. ఎవడన్నా వచ్చి అదంతా కాదు, మీకు ఏది కావాలంటే అది చేయండి, ఒక్క 5,000 ఇస్తే నాకు మీకు నిజస్వరూపం చూపిస్తానని చెప్పాను అనుకోండి, అక్కడికి వెళ్తారు కదా. కాబట్టి 30 రూపాయల్లో భగవద్గీత, ఎందుకంటే 30 రూపాయల భగవద్గీతలో ఇవేం చెప్పడం, అందులో అందులో ఎక్కడ కూడా మీరు మాంసం తినొద్దని కానీ మద్యం సేవించొద్దని కానీ ఏమి చెప్పడు. ఏం చెప్తాడు అదిగో, ఆయన చెప్పినట్టుగా భగవద్గీత సారం ఉంటుంది. అందులో జరిగిందంతా మంచికి, జరగబోయేది మంచికి, నువ్వు ఏం పోగొట్టుకున్నావు అని బాధపడుతున్నావు, ఏమీ అవసరం లేదు. కాబట్టి ఆ 30 రూపాయల భగవద్గీత వల్ల వీడు ఏ నియమం పాటించక్కర్లేదు, వాడికి ఉన్న చెడులబాటు ఏది వదలాల్సిన అవసరం లేదు, కొత్తగా ఇది నేర్చుకోకర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, అసలు తపస్సు అనేది అవసరం లేదు. కాబట్టి అది జనానికి నచ్చుతుంది. ఇదంతా ఏమిటంటే అదే మోసగించేవాళ్ళు మోసగింపబడేవాళ్ళు, చీటర్స్ అండ్ ద చీటెడ్ అని చెప్పారు. హరే కృష్ణ 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 హరే 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 రామ.